వారి దగ్గర మన గ్రూప్ లెక్కలు అనేవి సక్రమంగా రాసుకొని ఉండాల. సభ్యురాలు వారిగా పొదుపు ఎంత, లోన్ ఎంత, వాళ్ళకు వచ్చిన వడ్డీలు ఎంత, అవన్నీ కానీ మనం సక్రమంగా రాసుకొని ఉంటే ఈ 30,000 వాళ్ళ పొదుపు ఎంత ఉందనేది మనం లెక్కలు చేసుకోవచ్చు. 30,000 ఒక వడ్డీ వచ్చేసి 2,500 లేకపోతే 2,400 ఉందనుకోండి, మిగతా బ్యాలెన్స్ అంతా కూడా పొదుపు. కాబట్టి దాంట్లో ఆ 30,000 32,000 చిల్లర పొదుపు, 30,000 22,000 లేదా 24,000 పొదుపు వేసుకున్నా కానీ మిగతా 4,000 వడ్డీల కింద మనం చూపించుకోవచ్చు. మిగతా 20,000 30,000 ఉంది ఇంకా బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ మనము దేంట్లో చూపించుకోవాలి, అంతర్గత అప్పులలో చూపించుకోవాలి. అంటే ఫస్ట్ మనము బ్యాంక్ మనము అంతర్గత అప్పుల కింద చూపించుకోవాలి. అంతర్గత అప్పుల్లో మనం ఎంత చూపించుకున్నా కానీ తీసుకుంటది. మీరు ఒకవేళ డిపాజిట్ చేశారు ఆ డబ్బులు అని అంటే ఆ డబ్బులు అక్కడ చూపిస్తే తీసుకోదు, ఎందుకంటే మన బ్యాంక్ పాస్ బుక్ లో నిల్వకి అది టాలీ అవ్వదు కాబట్టి దాన్ని మనం చూపించలేము. నిల్వ రికన్సిలేషన్ డేటా మీకు చాలా మందికి కూడా ఈ సేవింగ్స్ అంటే ఈ పొదుపులు ఏదైతే నిల్వలు మనం చేసేసి పంపించేస్తామో, పంపించేసిన వెంటనే కొన్ని గ్రూపులు మీటింగ్ డేట్స్ ప్రకారం ఓపెన్ అయిపోతున్నాయి. అలాంటి గ్రూపులు అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఏ తేదీ ప్రకారం ఆ తేదీన గ్రూప్ సభ్యులందరినీ కూడా పిలిపించుకొని మీ పొదుపులు లోన్లు ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని డీటెయిల్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ పుస్తకాలు ఆ మీటింగ్లోనే రాసి వాళ్ళకి ఇవ్వండి. చాలా మంది కూడా చాలా దగ్గర బుక్స్ అప్డేషన్లో ఉండటం లేదు. మీరు మీటింగ్కి వెళ్ళి ఖచ్చితంగా ఆ మీటింగ్లో గ్రూప్ దగ్గర కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళ పొదుపు అకౌంట్ బుక్కులు, పాస్ బుక్కులు చిన్న బుక్కులు ఉన్నాయి కదా, ఆ చిన్న బుక్కులు కానీ తీర్మానం బుక్ కానీ ఏ నెలకి ఆ నెల అప్డేషన్ చేసి వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. బీఓఏగా అది మీ బాధ్యత, ఎందుకంటే బుక్కులు అనేవి నెల నెల కూడా మనం అప్డేషన్ మంది పొదుపు ఎంతుందంటే చెప్పలేడు. లీడర్లు లీడర్లు సైడ్ చూస్తూ ఉంటారు అనమాట, లీడర్లు ఏది చెప్తే అది చూస్తూ ఉంటారు. లేదా మీ గ్రూప్ ఏం పేరు అంటే కూడా గ్రూప్ కూడా చెప్పటంలా, లీడర్ ఒక పేరు చెప్పేస్తారు, నాకు వరలక్ష్మి గ్రూప్ అంటారు, ఆ గ్రూప్ పేరు